ఆటోమేటిక్ గా పనిష్మెంట్స్ అనేది ఉంటుంది. మేము దీని మీద అంత శ్రద్ధ చూపించడానికి కూడా కారణం ఏంటంటేనండి, 7 ఇయర్స్ బాయ్ కూడా ఈరోజు గంజాయి తీసుకుంటున్నాడు. మా దగ్గర స్కూల్స్ లో ఒక టీచర్ చెప్పింది నాకు, స్కూల్ దగ్గరకు వచ్చి ఒకసారి బ్యాగ్ గనక దులిపితే 30% మన 30% స్టూడెంట్స్ దగ్గర గాంజాయి ఉంటుంది. అంటే మనం మనం కించపరచుకోవడం కాదు, ఎక్కడో అక్కడ వాస్తవాలను మనకు మనం చెప్పుకుంటేనే బయటకు కూడా తెలుస్తుంది. మేము ఎందుకంటే నిర్భయంగా బయటకు చెప్తున్నాం ఇలా జరుగుతుందని, కనీసం తల్లిదండ్రులైనా మానిటరింగ్ పెట్టుకోవాలి పిల్లల మీద. తల్లిదండ్రులు కూడా స్కూల్కి పిల్లలు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా వస్తున్నారు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అన్నది కూడా మానిటర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ అక్కడి నుంచి కూడా మనకి అన్నది మోటివేషన్ అనేది ఉండాలి అన్న దాని మీద చెప్తున్నాం. మీరు అన్నట్టు ఇంతకు ముందు ఎక్స్పోర్ట్ అయ్యేది, ఇప్పుడు ఏంటంటే లోకల్ కన్సెప్షన్ ఎక్కువైపోయింది. ఏంటండి మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్కడ మనకి పండించేది అంతా కూడా ఏజెన్సీ ఏరియా 11 మండలాల్లోనే మనం ఎక్కువ టార్గెట్ పెట్టగలం. మీకు ఓవరాల్ గా దేశం మొత్తం ఉందండి, ఎక్కడనండి ఏంటి, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా ఉంది ఈరోజు. అంత ఏమో అంతకు మించి కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు బాగా తెలివి వీరు పేరు. నేను మొన్న మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అన్నాను, మన ఐపీఎస్ ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్లు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఎంతో ట్రైన్ అప్ అయి మనం ఇక్కడికి వస్తాం. వాళ్ళు ఏంటంటే ఎంత టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళు ఎన్ని తెలివితేటలతో వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి మించి పని చేయాలనుకున్నాం. మీరు అన్నట్టు అంతర్రాష్ట్ర ముఠాలు ఉన్నాయి ఇందులోని, కంపల్సరీ అంతర్రాష్ట్ర ముఠాలు, అంతర్జాతీయ ముఠాలు ఉంటాయి, కానీ మేము మాత్రం వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసే పరిస్థితి ఉంది. ఉంటారండి, ఉంటారు, కంపల్సరీ ఉంటారు. ఏదైనా మేము చెప్తున్నాం కదండి, ప్రక్షాళన అయితే స్టార్ట్ అయింది, ప్రక్షాళన అయితే స్టార్ట్ అయింది, అది అన్ని వైపుల నుంచి కూడా ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది. ఇంటర్నల్ గా నేను ఒకసారి డిపార్ట్ మీకు ప్రెస్ లో కూడా చెప్పాను, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం డిపార్ట్మెంట్ లో కూడా, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం. అందరూ ఒకలా ఉండాలని రూలేం లేదు కదా. సో ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా మేము పెట్టుకుంటాం ఎక్కడైతే ఇలాంటివి ఎక్కడ. అందుకే మీకు చెప్పింది ఇందాక చెక్ పోస్టుల దగ్గర సిసి క్యామ్స్ ఏంటి అని ఒకవేళ అడిగితే కనుక, మేము ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అది ఏమో ఒక బుక్ మన అక్కడ ఉన్న గార్డ్ ఎవరు వదిలేస్తే పరిస్థితి ఏంటి. ఇప్పుడు డాగ్స్ గార్డ్ని కూడా పెంచుకోవాలి. ఇప్పుడు విషయం ఏంటంటే డ్రగ్స్ అయినా మనకి ఐడెంటిఫై అవుతాయి కానీ తొందరగా గంజా తొందరగా ఐడెంటిఫై అవ్వదు. కంపల్సరీ ఆ డాగ్ స్మెల్ చూసి అలా చెప్పడం, అలా ఎంతవరకు మనకి ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ. సార్ పాలిటిక్స్ లో ఉన్న పెద్దలు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఉపేక్షించే పరిస్థితి లేదు, చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఇందులో ఏ పార్టీ, పలానా పార్టీ, మా పలానా పార్టీ, మా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్నా కూడా ఇందులో అసలు 80% టాలరేట్ చెయ్యం. ఎలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎక్కువగా ఉందమ్మా, యాక్చువల్గా లాస్ట్ టైం మనకి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు, అది మనకి వైజాగ్ లోని ఇంచుమించుకు ఒక 25,000 కేజెస్ అక్కడ దొరికింది, మనకి డ్రగ్ దొరికింది. దాని మీద కూడా ఇందాక మాకు వచ్చిన డిస్కషన్ లో వచ్చిన ఆల్రెడీ సిబిఐ దగ్గర ఉంది, అది అది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది అయితే మీరు రిపోర్ట్ తెప్పించుకుంటాం అమ్మా. ఏముందండి ఇప్పుడు బయట నుంచి ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అది రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏది చెప్పాను కదా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి. మనం అక్కడి నుంచి మోటివేట్ చేసుకొని పైనుంచి, అందుకే ఆయన అన్ని వైపుల నుంచి ఒక పక్క నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం అక్కడ కూడా మోటివేట్ చేయాలి, అక్కడ కూడా క్లాసెస్ తీసుకోవాలి, పిల్లల్ని అవేర్ చేయాలి, పేరెంట్స్ని అవేర్ చేయాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి. అక్కడ మొదలు పెట్టుకొని రిహాబిలిటేషన్ సెంటర్స్, డిఅడిక్షన్ సెంటర్స్, హెల్త్ పరంగా, ఎక్సైజ్ పరంగా మనకి ఎవరైతే మన సెబ్ వాళ్ళు కానీ ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని, పోలీస్ ఫోర్స్ ఇన్ని కలిస్తేనే కానీ ఈరోజు దాన్ని కనీసం మనం కంట్రోల్ చేయడానికి, ఇన్ని శాఖలు కలిస్తేనే కానీ కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎక్స్పర్ట్స్ అయితే కొంతమంది చాలా తక్కువ ఉన్నారండి, కౌన్సిలర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఇంకా వాళ్ళని కూడా మేము రిక్రూట్ చేసుకోవాలి. ఇందాకే మన మెడికల్, మన హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు సుమారుగా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఒక 14 వరకు ఉన్నా కూడా ఇంకా పెంచుకునే పరిస్థితి ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రిజన్లోని, ఇప్పుడు ఎలాగైతే మీ సెంట్రల్ జైలుకి వెళ్ళాము, అక్కడ మంచి హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ఫెసిలిటీ అంతా ఉంది, అలాంటి చోటనే కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ పెడితే గనక మన లోపల గంజాయికి బానిసైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ రిహాబిలిటేషన్ సెంటర్ బయటకు పంపించాలంటే